బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సో అన్న, యాక్చువల్గా ఒక రీసెంట్గా ఒక ఇష్యూ గురించి మనం మాట్లాడుకున్నాం కదన్న. ఏంది అని అంటే, మీ నాన్నగారు ఒక లేడీ వాలంటీర్ని పార్టీలో బెదిరించారని చెప్పి భరత్ గారు, ఇంకొకసారి ఆడవాళ్ళ దిక్కు వస్తే, మీరు ఆడవాళ్ళ జోలికి వస్తే మిమ్మల్ని చొప్పుతో కొడతామని చెప్పేసి ఆయన అండము, మళ్ళీ తర్వాత తీసుకొని మరి చూయించడము, అండ్ దానికి దీటుగా మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బెల్టులు తీసి చూయించడము. అర్థం కాదు ఏంటంటే, రాజమండ్రి అంటేనే ఒక మంచి గౌరవ వాతావరణం, గౌరవస్తులు ఎక్కువ ఉంటారు, మంచి వాతావరణం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో చెప్పు చేతికి చూపించుకొని చూపించడం ఒక ఎత్తు అయితే, వార్నింగ్ ఇచ్చింది అమ్మాయికి, వార్నింగ్, వాలంటీర్కి వార్నింగ్ ఇచ్చింది అదేడు అప్పారావు గారు. అప్పారావు గారి మీద ఫైర్ అయింది ఎవరు? మార్గన్ భరత్ చెప్పు తీసుకుని చెప్పుతో కొడతామనేసి. కానీ ఇక్కడ బెల్ట్ చూపించింది ఎవరు? అదే మన ప్రశ్న. బెల్ట్ చూపించింది జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు అన్న. ఆ ఇన్సిడెంట్ ఆ రోజు ఈవినింగ్ అయ్యింది. ఆ కొడాల నానిని పేరు నాని పిలిపించుకున్నాడు, తిట్టించడానికి పిలిపించుకున్నాడు. ఆ ఆడియో క్లిప్ మీరు విన్నారన్న? విన్నా విన్నా విన్నా. అంటే మళ్ళీ ప్లే చేసేంత అవసరం లేదేమో అనుకో. ప్లే చేయండి. నా దగ్గర లేదు. ఓకే, మీరు వింటే దాంట్లో అప్పారావు గారు స్పష్టంగా చెప్తారు, వాలంటీర్, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నువ్వు పార్టీ మనిషివి కాదమ్మా, నువ్వు రేపు రోజున టీడీపీ రాకపోతే సంక్షేమ కార్యక్రమాలు రావని అంటున్నారని అంటున్నారు ఎవరో, ఇది నువ్వు చేయకూడంది, చేయకు అని చెప్పి చెప్పారు. దీంట్లో ఎక్కడ వాలంటీర్ని బెదిరించినట్లు కానీ భయపెట్టినట్లు కానీ ఎక్కడ ఈ మాదిరిగా ఏమీ లేదు, చాలా స్పష్టంగా మేము విన్నాం. తిను దాన్ని ఒక ఎమోషన్ కింద క్యారీ చేసి వాలంటీర్లు ఏదో తిన కుటుంబ సభ్యులుగా, తిన అక్కా చెల్లెలుగా, అసలు వాళ్ళు కోసం తిన ప్రాణమైనా ఇస్తాడన్నట్లుగా చాలా ఎమోషనల్ యాంగిల్ తీసుకురావాలనుకున్నాడు. ఆ స్పిరిట్ ఆఫ్ ద మూమెంట్లో మరి ఏమనుకున్నాడో కానీ చెప్పు తీశాడు. నాగేశ్వరరావు గారు అంకుల్ నాకు మా డాడీ అలాగో, ఆయన అంతే తండ్రి సమానం. ఎక్కడ కనబడినా రెండు చేతులు జోడించి అంకుల్ బాగున్నారని అడుగుతాను. ఇది నా పెంపకం, నా సంస్కారం. తండ్రి సమానమైన వ్యక్తి భరతరామ్ చెప్పు చూపించడం చాలా బాధ కలిగింది, ఆవేశం వచ్చింది. రియాక్ట్ అంత అంటే మరీ సాఫ్ట్గా ఉండే మనుషులు ఏం కాదు కదా, యంగర్ జనరేషన్ కదన్నా. సాఫ్ట్ పైకి హార్డ్ లోపల లోపల ఉంది, ఉప్పు కారం అన్ని తింటున్నాం కదన్నా, వస్తుంది తండ్రిని. అంటే సాల్ట్ తగ్గిస్తారన్న, కారం ఇష్టపడతారు. మీలాగే సేమ్ మన ఇద్దరం, లోపలంతా మాస్ ఓర మాస్ మన ఇద్దరం. బాధ అనిపించింది, రియాక్ట్ అయిపోదాం అనుకున్నాను. బట్ నేను ఆగాను, కంట్రోల్ చేసుకుని తప్పుకున్నాను ఇష్యూని, తప్పుకున్నా. సరే పబ్లిక్ అదే అధికారంలో లేదా భయపడి, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, బిగ్ బాస్ గడు ఆడిని చూస్తే భయపడాలి కదన్నా. ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను ఏం చేశాడు అన్ని. సరే అప్పారావు గారి ఇన్సిడెంట్ పబ్లిక్లోకి వెళ్ళింది, పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతున్నారు, కరెక్ట్ కాదు తండ్రి సమానుల వయసుతోటి ఇదే అదే అని చెప్పారు. అనుశ్రీ సత్యనారాయణ గారు కూడా ఈయన్ని ఒక ఫాదర్లీ ఫిగర్ కింద చూస్తారు. తను సేమ్ ఇతను అలాగా అనుకున్నాడు, ఇతను కూడా అలా చేసి వెంటనే చేశాను సత్యనారాయణకి. అనవసరంగా బెల్ట్ తీశారన్నా అంటే లేదు లేదు తమ్ముడు, ఆ వయసు ఆయనకి ఇలా చేసేసరికి కనీసం చెప్పపోతే వీడికి నేను ఏం చేస్తే అది సాగుద్ది, నేను ఆడింది ఆట పాడిందే పాట అని అనుకుంటాడు. కంపల్సరీగా ఆడికి ఏదో చెయ్యాలని చెప్పే నేను చేశాను. అంటే ఇంక వద్దన ఫర్దర్గా ఇంక దీన్ని డ్రాగన్ చేయొద్దు అన్న. ఇమీడియట్ ఒక 2 డేస్లో ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది, చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి అమ్మా. నిన్న ఒక 7-8 సార్లు మీకు ఫోన్ చేశాను. అది నిన్న ఫోన్ యాక్చువల్ గా ఏంటంటే వాలంటీర్ కి ఫోన్ పోయింది విమలాకి. అయితే ఆ అమ్మాయి ఫోన్ లేదని చెప్పి నా ఫోన్ తీసుకుని ఎవరో అదే నిన్న ఈకేవైసీ ఉంటే ఈకేవైసీ వర్క్ చేసుకుంది. ఈ రోజు వచ్చింది నా దగ్గర ఫోన్ అండి. ఈ రోజు వచ్చిన కాల్స్ ఉంటాయి కదమ్మా. అవునండి, ఈ రోజంతా మేము రిజిస్ట్రేషన్ వర్క్ చేసుకున్నాము. అసలు నాకు ఫోన్ చూసే వర్క్ లేదు. ఇప్పుడు నేను ఫోన్ చేసాను కదమ్మా. ఫోన్ చూసే అంత ఖాళీ లేకపోతే కనీసం ఫోన్ చేస్తాన్న విషయం ఏంటో అక్కడ వార్డెన్ సార్ ఆల్రెడీ చెప్పారు. అప్పటికే నాకు వేరే నెంబర్ కాల్ చేశారు, నాకు వేరే నెంబర్ కాల్ చేసి వెల్ఫేర్ చెప్పారు ఆల్రెడీ అప్పటికే. నేను నా ఫోన్ అప్పుడు నా దగ్గర లేదు, లేనప్పుడు నాకు వేరే నెంబర్ కాల్ చేసి నా అసలు నెంబర్ అసలు ఇది ఆఫీస్ నెంబర్, ఇది నా పర్సనల్ నెంబర్ ఇవ్వలేదు అనుకుంటాను మీకు వెల్ఫేర్. ఆ నెంబర్ కాల్ చేసి ఆ నెంబర్ కి నాకు ఇన్ఫార్మ్ చేశారు నిన్న. నాకు అప్పటికే ఆ పర్సనల్ నెంబర్ కి కాల్ వచ్చింది ఆల్రెడీ నాకు ఎంపీ గారి ఆఫీస్ నుంచి. మన నేను అక్కడ వార్డెన్ సర్జన్ కదా, నేను నా ఎందుకు చేశారు అనేది ఉండాలి కదా. నెక్స్ట్ స్వాతి మేడం కూడా అదే అండి చెప్తున్నారా. ఏమండి మీరు అసలు ఆ విషయం నేను చెప్తున్నాను క్లియర్ గాని. ఈ ఫోన్ నా దగ్గర లేదు, కావలిస్తే విమలా ఫోన్ చేసి కనుక్కోండి. ఆ అమ్మాయి పని మీద ఫోన్ తీసుకెళ్ళింది. పని మీద ఫోన్ తీసుకెళ్ళిందమ్మా.
నాకు చెప్పలేదండి ఆ విషయం అమ్మాయి. నాకు నిన్నే వెల్ఫేర్ ఫోన్ చేసి చెప్పారు మీరు చేశారని చెప్పేసి. నాకు అప్పటికే కాల్స్ వచ్చాయి కదా, సరే ఫోన్ ఈ అమ్మ ఈ రోజు తెచ్చిచ్చింది కదా అని చెప్పి నేను ఊరుకున్నాను. ఇప్పుడు నంబర్ నాకు ఇవ్వలేదండి, ఇలా చెప్పారు అంతే. మీరు చేసిన దీనికి మీ నెంబర్ ఇప్పుడు చేసింది కూడా నా దగ్గర లేదు అసలు. ఏమండి, నాకు ఆఫీస్ దాంట్లోనే ఉందండి, నా పర్సనల్ దాంట్లో లేదు మీ నెంబరు. లేదండి చెప్తున్నాను కదా, నాకు ఆఫీస్ దాంట్లోనే సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు చేసిన నెంబర్ కూడా ఆఫీస్ నెంబర్, ఇది మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చేశారు. నాకు లక్ష్మి గారి నెంబర్ అయితే ఉంది. అవునమ్మా, నేను ఇప్పుడు ఎక్కువగా నేను ఏ విషయం పట్టించుకోకపోవడంతో మా వార్డ్ నిమిషాజ్ కూడా ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మీరు రేపు ఎంపీ గారు కూర్చోబెడతాను, రండి ఒకసారి వార్డ్ విషయం కూడా. పదిసార్లు మీకు ఫోన్ చేస్తారు ఉండాలా లేదా? ఏమండి, నాకు ఆల్రెడీ విషయం చెప్పారు. మా చెప్పరమ్మ, నాకు ఫోన్ చేయాలి కదమ్మా, ఎందుకు చేస్తారు? మీ నెంబర్ లేదని చెప్తున్నాను కదా నేను. మీకు ఎవరు చెప్పారమ్మా? చెప్పరమ్మ అడగాలి కదా మీ నెంబర్. ఒక నిమిషం అండి, నేను 9 వరకు మీ రిజిస్ట్రేషన్ వర్క్ చేసుకున్నాం. పొద్దున్న 6 నుంచి రిజిస్ట్రేషన్ పనిలో ఉన్నాం మేము అంతని. ఒక నిమిషం ఖాళీ లేకుండా ఉండబట్టి మేము వర్క్ పిల్లలు వదిలేసి పొద్దున్న నుంచి వర్క్ అంతా చేసుకుంటాం. మీరు అమ్మా ఉద్యోగాలు చేస్తున్నారమ్మా, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు మా కోసం చేయలేదు కదా. 6 నుంచి 9 దాకా మీ పనులే చేస్తున్నాం, పిల్లల్ని వదిలేసి వచ్చేసాం అని చెప్పి ఏడ్ చేస్తుంది వాలంటీర్. ఎవరి కోసం చేస్తున్నాం అమ్మా, జీతాలు తీసుకునేగా చేస్తున్నారు అంటున్నాడు వైసీపీ ఇన్ఛార్జ్. ఇప్పుడు చెప్పు తీస్తాడా, బెల్ట్ తీస్తాడా, లేకపోతే 2 చెప్పులు తీస్తాడా, భర్తరం సమాధానం చెప్పాలి. అడిగి నేను 1 వీక్ అయింది, మాట్లాడు చెప్పడు ఏమి. ఎందుకంటే ఆ రీల్ అయ్యిందా, దాన్ని బూస్ట్ చేసేనా, రీచ్ వెళ్ళిందా, పని అయిపోయింది అంతే, ఇంకో రీల్లోకి వెళ్ళామా, అంతే. ఇది రాజకీయ నాయకుడి లక్షణం కాదండి. రాజకీయ నాయకుడు అన్నాడు ఒక మాట చెప్తే నిలబడి ఉండాలి, లేకపోతే తప్పు చేస్తే సరే నిజమే అన్నాడు, పరివర్తన చెందాలి అన్నాడు, అవకాశం ఇవ్వాలి. తప్పు చేసినోడికి అవకాశం ఇవ్వాలి, లేకపోతే అది పార్టీ నచ్చని నచ్చని విధానం సిద్ధాంతానికి వ్యతిరేకం అనుకుంటే సస్పెండ్ చేసి దూరం పెట్టాలి. ఆ చేసే దమ్ము ధైర్యం అబ్బాయికి లేదు. రాజకీయాలుగా ఇతను ఇమడలేడు ఎక్కువ రోజులు. ఈరోజు పదవి ఉంది కాబట్టి ఆ పదవి ఉన్న అహంకారంతో నచ్చినట్లు చేసుకుంటున్నాడు. ఎక్కడ చదివారు మీరు? అదే నన్ను లాస్ట్ టైం అడ్రస్ ఇచ్చావు కదా, అక్కడికి వెళ్ళాను. ఓకే ఓకే ఓకే, ఆ స్వామి దగ్గరికి వెళ్ళా. స్వామి కాదు, హైదరాబాద్ లో నువ్వు ఇచ్చావు అడ్రస్. ఓకే, ఆ స్వామి దగ్గరికి. కరెక్ట్ కరెక్ట్. మంచి కనెక్షన్స్ ఉన్నాయన్నా బాగా జోకులు చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.